చెబుతున్నది సభ. అట్లాగే పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, అలాగే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీ కృష్ణ లావు కృష్ణదేవరాయలు గారు, అలాగే పొలిట్ బ్యూరో సభ్యుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మన ప్రియతమ నేత పుష్పాలంకరణ చేస్తారు, నివాళులు అర్పిస్తారు. పల్లా శ్రీనివాస్ గారు, దయచేసి మీ మీ స్థానాలకు రావాల్సి కోరుతూ మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం, మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం. వర్ధిలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిలాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిలాలి తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. దయచేసి మీ మీ ఆసీనులో మీ మీ సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి, అవినీతితో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యాన్ని గమనించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించటం మనందరికీ తెలిసిన విషయమే. ఆనాడు ఢిల్లీ పాదుషాల పాదుకల దగ్గర తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన నేపథ్యాన్ని గమనించిన ఆ మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈనాడు మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, గత 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తూ మళ్ళా ఈ రోజున తన అవిశ్రాంత కృషితో, అవిశ్రాంత శ్రమతో పార్టీనంతటి కూడా ఏకత్రాటి మీద నడిపించి ఇతర పార్టీలు అటు జనసేన పార్టీ, ఇటు బీజేపీ పార్టీని కూడా ఏకీకృతం చేసి కూటమిగా ఏర్పాటు చేసి అవినీతి అనకొండటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడంలో ఒక కఠోరమైన పాత్ర, ఒక విశిష్టమైన పాత్ర పోషించిన మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ జేజేలు పలుకుతూ ఉన్నది, అభినందిస్తూ ఉన్నది. మీరు కాకుండా ఉన్నట్లయితే ఆ అవినీతి కొండ, అవినీతి సొమ్ముతో ఈ రాష్ట్రంలో కొనసాగేవాడే సార్. మీ శ్రమ
అనన్య సామాన్యం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సభ మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రారంభోత్సవ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మొట్టమొదటి సభ్యత్వ స్వీకారానికి వచ్చిన మీకు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున, జాతీయ పార్టీ తరఫున, జిల్లా పార్టీ తరఫున, గ్రామ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి తరఫున కూడా మీకు నమోవాకాలు అర్పిస్తున్నాం సార్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. 11:59 నిమిషాలకి మంచి ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ ముహూర్తానికి పెద్దలు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి సభ్యత్వ కార్యక్రమాన్ని ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు ఈ సభ్యత్వ కార్యక్రమం వీటన్నిటి గురించి అదుంద సభ్యత్వ కార్యక్రమం ఎలా తీసుకున్నాం ఒక్కసారి ఒక 2 నిమిషాలు ఆ వీడియో ప్రదర్శన చేయవలసిందిగా కోరుతున్నాం. సభ్యత కార్యక్రమ విధానం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఇప్పుడు మీరు చాలా సులభంగా మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి వాట్సాప్, టెలిగ్రామ్, టీడీపీ వెబ్సైట్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి, పార్టీ కార్యకర్తలకు వచ్చే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి కార్యకర్తకు గతంలో 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ఉండేది. ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీమాను 5 లక్షలకు పెంచారు. కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్య, ఉపాధి కోసం పార్టీ సంక్షేమ విభాగం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఇప్పటి వరకు చూస్తే తెలుగుదేశం పార్టీ సంక్షేమ విభాగం ద్వారా 120 కోట్ల మేర ప్రమాద బీమా అందించారు. కార్యకర్తల కుటుంబాల్లోని 1672 మంది విద్యార్థుల చదువుకు సుమారు 2,35 లక్షల ఆర్థిక సహాయం అందించారు. విదేశాలలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు చదవాలనుకునే వారికి కూడా కలిపి సుమారు 180 మందికి అవసరమైన సహాయ సహకారాలు అందజేశారు. పార్టీ స్కిల్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా 2,437 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ద్వారా 2,000 మందికి శిక్షణ ఇచ్చి వారిలో 850 మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇప్పించారు. మరో 200 మందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించారు. ఇలా కేవలం 100 రూపాయల సభ్యత్వ రుసుము చెల్లించి పార్టీ సభ్యత్వం తీసుకుంటే కార్యకర్తలకే కాదు వారి కుటుంబాలకు కూడా పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. కార్యకర్తల కోసం ఇంతగా ఆలోచించే పార్టీ దేశం